ఈ బులెటిన్ సమర్పిస్తున్న వారు చంద్ర షాపింగ్ మాల్ గీతా మందిర్ ఎదురు నర్సరావుపేట. నమస్తే, వెల్కమ్ టు వీ న్యూస్. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. పట్టణ పరిధిలోని క్రిస్టియన్ పాలెం కాలనీలో నేడు టీడీపీ పార్టీని వీడి గోపిరెడ్డి సారథ్యంలో వైసీపీ పార్టీలో చేరిన 30 కుటుంబాలు. అబద్ధపు మాటలే కాదు, దొంగ ఆపరేషన్లు చేయడంలో కూడా అరవింద్ బాబు దిట్టే, ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి ఘాటు విమర్శ. నలభై 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఆర్యవైశ్యులకు అందని అభివృద్ధి 4 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అందించింది. ఆర్యవైశ్య సంఘం నాయకులు మోర్ సెంటర్లో 42 మద్యం ఫుల్ బాటిళ్లు స్వాధీనం. వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు, దర్యాప్తు చేస్తున్న సీఐ కృష్ణారెడ్డి. వీరి వీరి గుమ్మడి పండు, అసత్యాలన్నీ అరవింద్ బాబులా ఉండు, అబద్ధపు మాటలే కాదు, దొంగ ఆపరేషన్లు చేయడంలో కూడా అరవింద్ బాబు దిట్టే అని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అన్నారు. పట్టణ పరిధిలోని క్రిస్టియన్ పాలెం కాలనీలో 30 కుటుంబాలు నేడు టీడీపీ పార్టీని వీడి గోపిరెడ్డి సారథ్యంలో వైసీపీ పార్టీలో చేరాయి. పల్లెలకు పొత్తు పొడుపు మాసీనన్నా, కడుపేదల కంటి పాప మనసీనన్నా, మల్లె మనసు గల్లోడే మాసీనన్నా, తను వెళ్ళ సేవ గుణముగల్ల మనసీనన్నా, వైసీపీ జెండలెత్తి మాసీనన్నా, దండై గదిలిండు చూడే మనసీనన్నా. ఆ పల్నాడు గడ్డ మీద, పల్నాడు గడ్డ మీద, పల్నాడు గడ్డ మీద గోపిరెడ్డన్నా, వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా. జోరు చూస్తుంటే మాసీనన్నా, ప్రత్యర్థుల గుండెలదిరే మాసీనన్నా, మట్టి మనుషులా బిడ్డ మాసీనన్నా, మంచితనం తన అడ్డ మాసీనన్నా, యువకులకు ఆదర్శం మాసీనన్నా, ఆడబిడ్డలకు అన్న మనసీనన్నా. ఏ పల్నాడు గడ్డ మీద, పల్నాడు గడ్డ మీద, పల్నాడు గడ్డ మీద గోపిరెడ్డన్నా, వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా. ఆసరాయ మాసీనన్నా, అన్న నడిచిన తొవ్వల మల్లెలు చూడరే అమ్మా, అడిగింది ఇస్తాడు మాసీనన్నా, అనుకున్నది సాధిస్తాడు మనసీనన్నా, జనం కొరకు జన్మనెత్తే మాసీనన్నా, జనం మెచ్చిన లీడరు మనసీనన్నా. ఏ పల్నాడు గడ్డ మీద, పల్నాడు గడ్డ మీద, పల్నాడు గడ్డ మీద గోపిరెడ్డన్నా, వెంట జనం ప్రభంజనం చూడవే. పల్నాడు గడ్డ మీద గోపిరెడ్డన్నా, వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా, అభివృద్ధికి పెద్ద దిక్కు మాసీనన్నా, అన్నార్తుల కన్న కొడుకు మనసీనన్నా. ఏ పల్నాడు గడ్డ మీద, పల్నాడు గడ్డ మీద, పల్నాడు గడ్డ మీద గోపిరెడ్డన్నా, వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా. ఆయన మళ్ళీ ఇప్పుడు మన పార్టీలోకి వస్తున్నాడు. ఏం చెప్పారు తెలుసా ఆయనకి? లోన్లు ఇచ్చాను, లోన్లు ఇప్పిస్తామని చెప్పి అబద్ధాలు చెప్పి పార్టీలో చేర్చుకున్నారు. నిన్న చాకలు ఉండే తండాలో కొంతమంది వచ్చారు, ఒక 15 కుటుంబాలు. వాళ్ళు కూడా చెప్పారు, వాళ్ళు ఏం చెప్పారు, క్రికెట్ కిట్ ఇస్తా ఉన్నారు సార్, ఆడుకోవడానికి గ్రౌండ్ ఇస్తా ఉన్నారు, 2 ఎకరాలు కొనిస్తా ఉన్నారు,
రెండు ఎకరాలు కొనేయటం కాదు, కిట్ ఇవ్వలేదు ఇంతవరకు మాకు అని చెప్పి మళ్ళీ నిన్న జాయిన్ అయ్యారు మన పార్టీలో. ఇది ఎట్లా ఉంటుంది అనమాట, రోజుకు ఒక కథ, రోజుకు ఒక అబద్ధం. అరవింద్ బాబు పేరు అబద్ధాల అరవింద్ బాబు, పుట్టుకు కూడా అబద్ధాలు చెప్తాడు. ఆయన హాస్పిటల్లో ఎన్నో ఆపరేషన్లు చేశాడు, ఒక్కదానికి కూడా అబద్ధం చెప్పకుండా బయటికి పంపాడు పేషెంట్. లోపల రౌండ్ వేసానంటాడు, రౌండ్ ఉండదు. అది ఖచ్చితంగా నాకు తెలుసు, ఎందుకంటే నేను కూడా దానికి సంబంధించిన ఎముకల డాక్టర్నే కాబట్టి ఈ అబద్ధాలు చెప్పడం నాకే కాదు, గుంటూరులో ఎవరైనా ఎముకల డాక్టర్ని అడగండి చెబుతాడు చేసినవన్నీ, చెప్పే అబద్ధాలు చేసే అబద్ధాలు. కాబట్టి ఆయన మాటలు నమ్మితే మోసపోవటమే. ఇప్పుడు శ్రీనివాసరెడ్డి రెడ్డి గారు అంటే నాకు ఎంత అభిమానం, ఎంతో ప్రాణమైన చేస్తారు ఆయన. ఒకటి నేను మామూలుగా ఛాన్సలర్ కొట్టడానికి చదివి ప్రతి దానికి వైఎస్ఆర్ పార్టీ ఆడమని వినా కానీ నేను వస్తున్నాను. మీ చేప ఏరా వాళ్ళు నన్ను టీడీపీలో ఇప్పించి అట్లా చేశారు. లోన్లు ఇచ్చేస్తారు అది అని మాట్లాడారు. మీ ఆయన కానీ ప్రాణం ఉన్నా ఏమున్నా కానీ వచ్చిన దాకా వైసీపీలోనే మేము ఉంటామని ఒకటి మన ఎమ్మెల్యే గారిని గెలిపించుకోవాలి, ముఖ్యమంత్రి గారు గెలిపించుకోవాలి. నేను నాకు వయసు 60 సంవత్సరాలు, 40 సంవత్సరాల మించి నాకు ఎన్నికలు కాంగ్రెస్ వాళ్ళు చూశాను, టీడీపీ వాళ్ళు చూశాను. ఏ సందర్భానికైనా ఎక్కడికైనా ఏ ఎమ్మెల్యే కానీ ఏ మంత్రి కానీ మన పల్లెకి వచ్చారు కాదు. మన ఎమ్మెల్యే గారు శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారంటే మెచ్యూర్ ఫంక్షన్లకైనా మ్యారేజ్కైనా సావులకైనా దినాలకైనా వచ్చి మనల్ని ఆదరించి మనకి ఎంతో కానుకలు సమర్పించబోతున్నాడు. ఇట్లాంటి ఎమ్మెల్యే మనకి ఎవరైనా దొరుకుతారా? చనిపోతే పెట్టలు చేపిస్తున్నారు, పెళ్లి చేసుకోవాలంటే మంగళ సూత్రాలు ఇస్తున్నారు, ఇట్లాంటి ఎమ్మెల్యే మనకి ఎవరైనా దొరుకుతారా? మీరు బాగా గమనించుకోవాలి. మీరు విశ్వాసులు ఉన్నారు, ప్రాతరికెళ్ళే వాళ్ళు ఉన్నారు. మన పార్టీలో చేసిన టీడీపీలో ఎవరు చెప్పారంటే ఒకప్పుడు మన పార్టీలోకి వచ్చి అయ్యా ఎమ్మెల్యే గారు మన పార్టీలో మాకు మేము వచ్చాము, మనకు కొంతమంది సహకరించట్లేదు, మనం మాట్లాడట్లేదు అయ్యా, వాళ్ళకి ఆశ్రయం వస్తుంది. వి న్యూస్ లో షార్ట్ బ్రేక్. కళ్యాణం కమనీయం, చంద్రా షాపింగ్ మాల్ వస్త్రాలతో ప్రతి వేడుక రమణీయం. వివాహ వేడుకల కోసం ప్రత్యేకంగా స్వంత మగ్గాలపై నేయించిన వేలాది పట్టు చీరలు ప్రతి ఒక్కటి ప్రత్యేకం, కేవలం మన చంద్రా షాపింగ్ మాల్లో లభిస్తాయి. ఒక్కసారి విచ్చేసి మా పట్టు చీరల కలెక్షన్ చూడండి, అప్పుడే కదా అర్థమవుతుంది మా కలెక్షన్ ఎంత ఎక్స్క్లూజివ్ అనేది. పట్టు చీరలతో పాటు ఫ్యాన్సీ డిజైనర్ శారీస్, చుడిదార్స్, లెహెంగాస్, వెస్ట్రన్ వేర్, చిన్నారుల కోసం కలర్ఫుల్ కిడ్స్ వేర్ కలెక్షన్, మెన్స్ ఎక్స్క్లూజివ్ బ్రాండెడ్ రెడీమేడ్స్ తో పాటు అద్భుతమైన ఎథ్నిక్ వేర్ షర్వాణీస్, సూట్స్, ధోతీస్ తో వివాహ కలెక్షన్. ఇలా కుటుంబమంతటికి వెడ్డింగ్ వండర్స్ తో స్వాగతం పలుకుతోంది చంద్రా షాపింగ్ మాల్, గీతా మందిర్ ఎదురుగా నర్సరావుపేట. వెల్కమ్ బ్యాక్ టు వి న్యూస్. అసత్యాలు పలకటంలో అత్తుల్లూరి ఘనాపాటి, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి. కంటి ముందు కనిపిస్తున్న అభివృద్ధిని కూడా చూడలేని మీకు నిజమైన అభివృద్ధి ఏం కనిపిస్తుంది అన్నారు. 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఆర్య వైశ్యులకు అందని అభివృద్ధి 4 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అందించింది. రాష్ట్ర ప్రభుత్వం ఆర్య వైశ్యులకు అన్ని రకాలుగా అభివృద్ధి చేయటం మాత్రమే కాకుండా రాజకీయ జీవితం అందించింది. ఆర్య వైశ్యులకు వైసీపీ ప్రభుత్వంలో శాసనసభ్యులు, మంత్రులు మాత్రమే కాకుండా అనేక రకాల పదవులు కూడా అందించారు. అందరికీ నమస్కారం. మరి నిన్న కొంతమంది మా ఆర్య వయసులు ప్రెస్ మీట్ పెట్టి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కొన్ని మాట్లాడడం జరిగింది. మేము ముందుగా ఒకటే చెప్తున్నాం, 2014లో డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు గెలిచాక 16,000 మెజారిటీతో గెలిచారు. కానీ అప్పుడు
తెలుగుదేశం ప్రభుత్వంలో వారు ఎమ్మెల్యే గెలిచినా గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి గారిని ఏమీ పని చేయనీయకుండా అడ్డుపడ్డారు. మరి 2019లో గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి గారు రెండోసారి గెలిచినాక మరి ఇవాళకి కూడా గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి గారు ఏ రోజు వాళ్ళు పలానా పార్టీ వీళ్ళు పలానా పార్టీ అని చెప్పి పార్టీలకు అతీతంగా ఎవరు వచ్చినా పని చేయండి అని మా అందరికీ సజెషన్స్ ఇస్తూ మనకు కూడా ఒకటే చెప్పేవాళ్ళు, కష్టం వచ్చినప్పుడు మనం వాళ్ళ కష్టం చూడాలి కానీ వాడు అన్యాయం చేశాడని చెప్పి మనం ఏం మాట్లాడద్దు, వాళ్ళు ఏదైతే కష్టంతో వచ్చాడో వాడికి పనిచేయాలని మా అందరి సూచించబట్టి మేము ఇంతవరకు నర్సరావుపేటలో మేము కానీ మా సురేంద్ర గారు కానీ చాంబర్ ప్రెసిడెంట్ గారు కానీ మా ఏంటక్కడ సాంసరావు గారు కానీ మన ఆర్కే మన కమిటీ వాళ్ళు ఎవరైనా సరే ఏ రోజు ఎవరు ఏ పార్టీ అనేది ఇంతవరకు మేము పార్టీ గురించి ఎత్తల. ఎందుకు నిన్న సుబ్బరాయుడు గారు మాట్లాడారు, ఆయన పక్కనే ఉన్నాడు మా సుబ్బు పక్కన, కొత్తూరు సుబ్బరాయుడు గారికి మరి ఆ రోజు వాళ్ళ షెడ్ కూడా ఎంతో ఇబ్బంది పెట్టాడని చెప్పి బాధపడతాను. ఎక్కడికి వస్తే మన కిషోర్ చాంబర్ పేషెంట్ వాళ్ళు వస్తే వాళ్ళు అమ్మవారి గుడి దగ్గర కూర్చోబెట్టి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే మనం న్యాయం చేయించాం. అమ్మవారి గుడిలో కూర్చోవడంలో తప్పేం లేదు, ఎందుకంటే సుబ్బుకి ఐడియా లేదంటుంది. గత 40 ఏళ్ల క్రితం కూడా నర్సరావుపేటలో దివ్య వెంకటేశ్వర గారు అలవా వెంకటేశ్వర గారు ఆ టైంలో మత్తు లక్ష్మీకాంత గారి టైంలో కూడా అమ్మవారి గుడిలో ఊళ్ళో ఎవరికైనా వైశ్యులకు సమస్య వస్తే అమ్మవారి గుడిలో ఆఫీసులలో కూర్చోబెట్టి వాళ్ళ సమస్యను పరిష్కరించి వాళ్ళకి అమ్మవారి గుడిలో అయితే ఏంటంటే అమ్మవారి సమక్షంలో ఎవరు అబద్ధాలు ఆడరు ఎవరు ఇబ్బంది పెట్టరు అని చెప్పి అమ్మవారి గుడిలో మనకి మీటింగ్ పెట్టడం అనేది ఇప్పుడు పెట్టింది కాదు. వాళ్ళకి కావాలంటే తెలిసిన వాళ్ళు లేకపోతే వాళ్ళ పార్టీలో ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు సీనియర్లు వాళ్ళని తెలిసి కనుక్కోకండి. భత్తు లక్ష్మీకాంత గారు దివ్య వెంకటేశ్వర గారు అలవా వెంకటేశ్వర గారి టైం నుంచే అవన్నీ అక్కడ జరుగుతున్నాయి. ఇంకోకపోతే నర్సరావుపేటలో ఎంతో మంది ఆర్యవేసులకి ఇళ్ల స్థలాలు ఇవ్వడం కానీ అలాగే ఈబీసీ నేస్తాలు కానీ ఎన్నో స్కీములు వచ్చినాయి. ఏ స్కీములు కింద మేము విదేశీ స్కీమ్ కింద మన కోటలో ఉన్నారు కుప్రాది అశోక్ వాళ్ళ అబ్బాయికి సుమారు 70 లక్షలు వచ్చినా ఏ రోజు ఏ పార్టీ అనేది మేము కానీ ఎవరు ఎక్కడ ఇంతవరకు పార్టీ గురించి కూడా ఎత్తలా. ఇళ్ల స్థలాలు ఇచ్చిన వాళ్ళు కూడా మేము ఏ పార్టీ అనేది మేము అడగలేదు, ఎందుకంటే మనం అందరికీ న్యాయం చేయాలా. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, ఎవరు కులం చూడొద్దు మతం చూడొద్దు పార్టీ చూడొద్దు, ఎవరు అడుగులో వాళ్ళందరికీ మనం లబ్ధి చేకూర్చాలా, వాళ్ళు చేసిన తప్పు మనం చేయకూడదు ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అదే మా నాయకుడు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి గారు కూడా అదే విషయం కూడా మాకు చెప్పడం బట్టే ఎంతో మందికి ఇళ్ల స్థలాలు వచ్చినాయి, ఎంతో మందికి సీఎం రిలీఫ్ ఫండ్లు ఇప్పించాం, ఎన్నో కార్యక్రమాలు వాళ్ళ పార్టీ వారికి కూడా చేయడం జరిగింది. అలాగే ఆర్యవైశ్యులకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు దేవాదాయ శాఖ మంత్రి అయ్యాక శ్రీశైలంలో 2 సత్రాలు సభ పర్మిషన్ ఇస్తే 2 సత్రాలు ఇప్పుడు నిర్మాణం జరిగింది, ఇంకా 2 సత్రాలు కట్టుబడి జరుగుతున్నాయి. శ్రీడి కాశీ అన్నపూర్ణ సత్రం ఒకటి ఇవాళ కట్టుబడి జరుగుతుంది. మరి ఇట్లా 3 సత్రాలు కట్టుబడి జరుగుతుంది. సైకిల్ స్వామి వారికి ఒక స్థలం ఇచ్చారు, అది కట్టుబడి జరుగుతుంది. అలాగే ఆర్యవైశ్య మహాసభది బిల్డింగ్ ఉంటే 50 లక్షలు రిజిస్ట్రేషన్ ఫీజు తీసేశారు. మరి 2000 గుళ్ళు తీసేస్తే మరి చంద్రబాబు నాయుడు గారి టైంలో మరి వెల్లంపల్లి గారు సీఎం గారితో మాట్లాడి మరి ఆ గుళ్ళన్నీ పడగొట్టారు కాబట్టి దేవాలయాలు అన్ని దేవాలయాలు బాగుండాలా, మనకి ఎప్పటికైనా సరే దేవుడు మీరు నమ్మకం బట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా దేవాలయాలు మళ్ళీ పునర్నిర్మాణం చేయడం దానిలో భాగంగానే నర్సరావుపేటలో గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి గారి ఆలయంలో నర్సరావుపేట నియోజకవర్గంలో 9 దేవాలయాలు జరుగుతున్నాయి. వాళ్ళ మీకు ఉదాహరణకి నరసింహస్వామి దేవస్థానం దేవాలయం, మన ఇసపాలెం అమ్మవారి దేవస్థానం, రొంపిచెర్లో గుళ్ళు, ఇంకా ఇట్లా విప్పర్లో అన్ని గుళ్ళు జరుగుతున్నాయి. 9 దేవాలయాలు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి గారు కూడా అన్ని వాళ్ళకు సమానంగా అభివృద్ధి చేయాలా, అన్ని గుళ్ళకు కానీ మసీదులకి చర్చిలకి అన్నిటికీ ప్రాధాన్యత ఇవ్వాలని తెలియతూనే అన్నిటికీ ముందుండి సహాయ శక్తుల ఏదైతే అవకాశం ఉందో అన్నిటికీ పనిచేసుకుంటూ వస్తున్నారు. డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి గారు సోమ్యుడిగా నర్సరావుపేట ప్రజల్లో ఇలా నర్సరావుపేట టౌన్లో ఉన్న వాళ్ళలో 50% పైన వాళ్ళని పేరు పెట్టి పిలుస్తూ వాళ్ళందరినీ ఆప్యాయతంగా పలకరిస్తూ ఏం పనున్నా కూడా వచ్చినా భుజం మీద చేసి నేనున్నాను అని చెప్పి మనోధైర్యం ఇచ్చి ఇవాళ వ్యాపారాలు ఎంతో చక్కగా అభివృద్ధి చెందుతూ ఇవాళ నర్సరావుపేట టౌన్ జిల్లా హెడ్ క్వార్టర్గా గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి గారు చేయడం మరి ఎంతో అభివృద్ధి చేశారు. అలాగే దానిలో భాగంగానే మరి కోటప్పకొండ దాదాపు నర్సరావుపేట చిత్రాలయ దగ్గర నుంచి మన కోటప్పకొండ దాకా మరి 9 కోట్ల రూపాయలు డబుల్ రోడ్డు మధ్యలో ఎల్లమంది దగ్గర మన వంతెన మరి మధ్యలో 2-3 వంతెనలు వేసి మొత్తం రోడ్డు పూర్తి చేయడానికి పైన కూడా దేవస్థానంలో దాదాపు 9 కోట్ల చివర మనం అందరూ మీరు చూడండి 9 కోట్ల
9,53,00,000 దాదాపు గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు మన ఎమ్మెల్యేగా రెండోసారి గెలిచాక అభివృద్ధి జరిగింది. అభివృద్ధి అనేది మనం కూర్చున్న కాడి కాదండి, మనం కావాలంటే ఎక్కడైతే అభివృద్ధి జరిగిందో అక్కడికి కావాలంటే ఆ కమిటీలో వాడు మా వాళ్ళు చెప్పారు. ఇప్పుడు చిలంకూరి యోగేశ్వరరావు గారు కానీ ఆర్కే గారు కమిటీలో ఉన్నారు, మీకు ఏదో ఉందనుకో డౌట్ నేను సుబ్బరాయుడు గారు అడిగారు ఏం అభివృద్ధి జరిగింది, మీరు రాండి మా వాళ్ళు చూపిస్తారు. ఎందుకంటే పార్టీ గురించి రాండి, మీ అబ్బాయి మంచివాడని చెప్పుకోవడానికి పక్కోళ్ళ అబ్బాయి చెడ్డోడని చెప్పడం కరెక్ట్ కాదు, మీరు ఏం చేయాలో చూడండి. అంతేగాని ఇట్లా లేనిపోయిన నిన్నలేసి పార్టీ మీద దుద్దటం ఇవన్నీ కరెక్ట్ కాదు. మీ అన్ని జనం గమనిస్తుంటారు, దీనిలో ఎవరికైనా సరే మేము ఇవాళ కొత్తగా రాజకీయాలకు వచ్చినది తెలుగుదేశం పార్టీ పెట్టక ముందే మా నాన్న ఊళ్ళో కౌన్సిలర్గా పోటీ చేసి గెలిచాడు, అప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నాం. మాకు చేతనైనంత వరకు ఎవరికైనా సరే సహాయం చేస్తారు, కానీ 10 మందికి సహాయం చేయడం తప్ప. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాక మా పార్టీ వాళ్ళు మా వల్ల కానీ ఏ ఒక్క నాయకుడు కానీ ఏ ఒక్క వైశ్యుడు కానీ ఎవడు నష్టపోయింది. సుబ్బు గారు మాట్లాడుతూ 150 కోట్లది 120 కోట్లది సెటిల్మెంట్లు ఇన్ని కోట్లది ఎవరిలో తెలియకుండా ఎవరైనా పోయారండి. ఏదో ఆలస్యంగా మాట్లాడి అయ్యేందో అబద్ధాలని నిజాలు చేయాలంటే ఎట్లా తెలుస్తండి? నాగసరపు బాబు అనే అతన్ని ఇబ్బంది పడ్డాడు, బాకీలు తేలి పక్కన వాళ్ళు తీసుకుపోయినాయి. కానీ మేమేం పుట్టుకోలేదంటే దాన్ని మా దగ్గరకు వస్తే ఛాంబర్ దగ్గరకు కానీ మా నాయకుల దగ్గరకు కానీ వస్తే వాళ్ళలో కమిటీని అంటే బాకీలు ఉన్న వాళ్ళను కమిటీ చేసాం, దాంట్లో పైనుండి మేము మేనేజ్ చేసామండి. ఆ లెక్కలు కానీ అవన్నీ పైనుండి మేము చూస్తున్నాయి, కానీ ఈ లెక్కలు కానీ ఎవరు మొత్తం చూసినారా అంటే మండవ మధు గారు. మీరు కావాలంటే పోయి అక్కడ లెక్కలలో చూసుకోండి. మేమైతే వీళ్ళందరూ ఒక చోటికి చేర్చి ఈ విషయాలన్నీ తెలియజేసి మాట్లాడి అవి జాగ్రత్తగా పంపిణీ చేసేవి, కానీ ఎక్కడ కూడా 1 రూపాయి అవినీతి జరగకుండా ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన మాట్లాడతాడు. ఏంటంటే ఆలస్యంగా గొంతు చించుకుంటే పని అయితే ఉన్న నిజాలు చెప్పాలి. నిజాలు చెప్పకుండా ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఓ వీళ్ళు చదువుతున్నారు. మేము స్వచ్ఛమైన రాజకీయం నేర్చుకున్నాం, వీళ్ళు ఇప్పుడు రాజకీయంలో ఉన్నారండి. మా పుట్టుక రాజకీయంతో వచ్చింది, మా నాన్నగారు ఇక్కడ మున్సిపల్ చైర్మన్ చేశారు, ప్లస్ ఇక్కడ నుంచి సీఎం అవుతున్నా కాసు బ్రహ్మానంద రెడ్డి గారి మీద అసెంబ్లీ కంటెస్ట్ చేశారు. వీళ్ళు మాకు పాటలు లేకపోయిందండి, మా నాన్న అసెంబ్లీకి పోటీ చేసినా చైర్మన్ చేసినా మా ఆస్తులు ఏందో మా ఎవరేందో మీకు తెలుసుగా. అట్లా అవినీతికి పాల్పడినట్టయితే ఈ పాటికి మీ అందరికంటే కూడా ఆస్తి మంత్రులు నేనే అయ్యేవాళ్ళం. అట్లాంటివి ఏం జరగలేదు ఇక్కడ. అదే వారసత్వంగా ఉన్న వ్యాపారాన్ని పోగొట్టుకొని నలుగురికి మేము చేతంతి చేయాలనే ఉద్దేశంతో షాప్ ఇబ్బంది ఉందని చెప్పి షాప్ తీసేసి నేను ఎంతమంది సహాయపడ్డానో పేర్లు లిస్ట్ ఇస్తారు రండి కావాలంటే. చేపర్ అనేది నర్సరావుపేటలో ఒక స్థాయికి తీసుకొచ్చి ఈ ఊర్లో వ్యాపారస్తులకు అండదండలుగా ఉన్నది అనేది ఛాంబర్ ఉన్నదని గుర్తింపు తెచ్చిన వాళ్ళు ఎవరో కనుక్కోండి. మేము చెప్పాల్సిన పల్ల 9 ఏళ్ల నుంచి చేశారు ఎవరు తెలుసండి? ఇంతగా ఆయన చదువుతున్నాడు మొన్న ఛాంబర్ అసలు పదేది షాపే లేదు వ్యాపారమే లేదు. 30 ఏళ్ల నుంచి స్టీల్ కొట్ల అసోసియేషన్ స్టిల్ ఈ రోజు కూడా స్టీల్ కొట్ల అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉంది. నాకు హోల్సేల్ వ్యాపారం ఉంది, వీళ్ళకేం తెలుసండి? అంటే అదే సాధ్యత చూడండి, మాంసం తిన్నా అని చెప్పి వాళ్ళు మెల్లేసుకొని తిరుగుతారా? కూర్చొని మనమే చేయకరా వ్యాపారం అనేది. మేము చోటు నుండి మా పార్ట్నర్స్ చేస్తుంటారు, మేము చేస్తుంటాం. అసలు దాని దీనికి సంబంధం ఏంటండి? ఛాంబర్కి సేవ చేసేవాళ్ళు కావాలి, ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కావాలి, ముందుకు వచ్చేవాళ్ళు కావాలి. ఇట్లా మేము ఎంతమంది చేసాం మీకు లెక్కలు కావాలంటే చూద్దు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు ఏంటండి? ఎమ్మెల్యే గారి గురించి ఇంకోళ్ళ గురించి ఏ ఆయన బాలయ్య నిబద్ధగా ఉన్నాడు. బీజేపీ తరఫున ఆయన సుబ్బానే అతను పోటీ చేయడానికి రెడీ అవ్వలేదా? పార్టీ మారి తెలుగుదేశంలోకి వచ్చాడు, మరలా తెలుగుదేశంలో ఎవరి దగ్గర అండి ఆయన ఉంది? కోడెల సుప్రసాద్ గారు ఉన్నప్పుడు ఈయన బయటకు వచ్చాడా? ఇప్పుడు అరవింద్ బాబు గారు వచ్చింది. అరవింద్ బాబు గారి ముద్దు పేరు ఏందో తెలుసా? ఊర్లో అబద్ధాల అరవింద బాబు. అటువంటి ఆయన దగ్గర ఈయనుంటూ ఈయన మమ్మల్ని అబద్ధాలు ఆడతారు, చెడు మాట్లాడతారు, ఇంకోటి మాట్లాడతారు, బాగా చూస్తాడేంది? ఉన్నది జరిగింది 4 కోట్ల సెటిల్మెంట్లు మేము చేసింది, ఆ లెక్కలు మొత్తం కూడా మాకు సంబంధం లేదు. ప్రెసిడెంట్గా మేము కూర్చొని అందరికి పంచడం వరకే ఆ లెక్కలు అన్నీ కూడా ఛాంబర్లో ఉన్న ట్రెజరర్ పచ్చిపులుసు జగన్నాథం గారి దగ్గర ఉన్నాయి. మీకు ఇంకేదైనా డౌట్లు ఉంటే మీరు రండి, చేతయితే మీరు 4-5 రండి, ఆ లెక్కలు మొత్తం మీ ముందు పెట్టి చూపిస్తాం. ఇవన్నీ వదిలేసి ఛాంబర్లో అటా చేశారు. ప్లస్ ఇంకోటి 5 ఏళ్ల నుంచి ఉన్నా ఏ ఊర్లో ఉన్నాడండి రసదు? ఏ ఊర్లో ఉన్నాడని అడుగుతున్నాం. ఛాంబర్కి 3 సంవత్సరాల 9 నెలలైంది ఎక్కి, 2 సంవత్సరాలు పూర్తవగానే
ఛాంబర్ నియమ నిబంధనల ప్రకారం 2 సంవత్సరాలకి మేము మీటింగ్ ఏర్పాటు చేసి, అయ్యా మా టైం అయిపోయింది, కాలపరిమితి అయిపోయింది, అధ్యక్షుడిగా నేను ఉండడానికి అర్హుడిని అని చెప్పి ఛాంబర్ లో మీటింగ్ వేసి పక్కన కూర్చున్నాం. అన్ని అసోసియేషన్ ప్రెసిడెంట్ సెక్రటరీలు పిలిపించి మీటింగ్ పెట్టి మేము పక్కన కూర్చుంటే మరలా ఏకగ్రీవంగా మీరే ఉండాలని. ఎందుకంటే చేసేవాళ్ళు ఉంటే ఎవరైనా ఆహ్వానిస్తారు, చేయకుండా మేము డాక్టర్ గారు చెప్పారు, ఇంకోళ్ళని చెప్పాము, మేమే ఉంటాము, ఎలక్షన్ లేవు అనే మాటలు ఇంతకుముందు జరిగినాయి, ఇప్పుడు జరగట్లా. మీరు గమనించండి, ఆవేశంగా కోపంగా ఏదో ఉధృతంగా మాట్లాడుతూ ఉపయోగం ఉండదండి, దానివల్ల అనర్థాలు జరుగుతాయి, గుర్తుపెట్టుకోండి. ఓట్లు కాదు, మా వైపు 70% ఉన్నారు, నువ్వు చెప్పుకునేది ఏంది 70% ఉన్నారో 50% ఉన్నారో 2% ఉన్నారో అనేది ఉన్న జనాల్లో తెలుసు. మనం చెప్పాల్సిన పని 70 చెప్పని మా బ్రదర్ అంటున్నాడు, అది నిజమో కాదు మీరు తెలుసుకోండి. అసలు 70% ఉన్నారు, అసలు ఉన్నది మొత్తం 7 8 మంది ఉన్నారు. ఈ 7 8 మంది 100 మంది కౌరవల్లాగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటారు ఏంది? మౌత ప్రచారం, అన్ని కార్ల కంటే ముందు పోయేది పుకారు. ఆ పుకారులలో ఇవి బ్రహ్మాండ సిద్ధాస్తులండి. ఎందుకంటే ప్రతిదీ కూడా అబద్ధమే, నోరు తెలిస్తే అబద్ధమే. ఆయాసంగా మాట్లాడతారు, ఆలోచన లేకుండా మాట్లాడతారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఉపయోగం ఏంటండి? వీళ్ళు చేసింది ఎవరి దగ్గర అండి? కోడెల సుబ్రహ్మణ్యం గారు మంచి అభిమాని, నాకు కూడా నిజంగా చెప్పాలండి, అభివృద్ధి చేశారు. కానీ 3 సార్లు గెలిచిన తర్వాత ఎక్కడికి పంపించారండి? వైఎస్ఆర్సీ ఆస్తులు కొల్లగొట్టారనే ఉద్దేశంతో కోట్ల పొరకు తెలుసు కదండి, అందరికీ తెలిసిన విషయం ఇది, మేము ప్రత్యేకం మీకు చెప్పక్కర్లా. కోట్ల కోట్ల ఆస్తులు టచ్ చేసినందుకే నషాపేటలో ఓడిపోయి ఇక్కడ సీటు ఇవ్వకపోతే సత్తునపల్లి పోయారు. బీసీ వెల్ఫేర్ ఆఫీస్ కింద కేవలం ఆర్వీఎస్ కార్పొరేషన్ అనేది విజయవాడ సిద్ధార్థ నగర్లో శ్రీ లక్ష్మీ నరసింహ పరేడ్ అని జోయలుకాస్ రోడ్లో ఉంటుంది. దీని డోర్ నెంబర్ ఏపీ స్టేట్ ఆర్వీఎస్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, డోర్ నెంబర్ 60 16 12, ఫ్లాట్ నెంబర్ 501, 4th ఫ్లోర్, సిద్ధార్థ నగర్, ఎస్బీఐ సెకండ్ రోడ్, విజయవాడ. కాబట్టి మీరు ఎవరైనా ఆర్యవైశ్య కార్పొరేషన్కి ఆఫీస్ లేదు, ఆర్యవైశ్య కార్పొరేషన్లో స్టాఫ్ లేరు, కుప్పం ప్రసాద్ గారు చేసింది లేదని అంటున్నారు. కుప్పం ప్రసాద్ గారు చేసిన పోరాటాలు కానీ ఆర్యవైశ్య కార్పొరేషన్ సాధించుకున్న తర్వాత కుప్పం ప్రసాద్ గారు చేసినటువంటి కష్టం కానీ మరే ఇతర కార్పొరేషన్ల వాళ్ళు కూడా అంత కష్టాన్ని చేసిండ్రు. ఎందుకంటే ఆర్యవైశ్య కార్పొరేషన్కి సాధారణంగా మనకి గవర్నమెంట్ దగ్గర నుంచి ఒక MDని ఇస్తారు. మన ఆర్యవైశ్య కార్పొరేషన్ ఆఫీసులో ఫుల్ అడిషనల్ ఛార్జీ కింద ఒక ఐఏఎస్ కేడర్ అధికారిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మనకి కేటాయించారు 5 సంవత్సరాలకి. ఇప్పటి వరకు ఈ 5 సంవత్సరాల్లో మనకి ఆఫీస్ కింద మన ఆర్యవైశ్య కార్పొరేషన్కి 8 మంది స్టాఫ్ ఉంటారు, ఎప్పుడూ రెగ్యులర్గా అందుబాటులో ఉంటారు. ఇదే కాక రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆర్యవైశ్యుడికి సీఎంఆర్ఎఫ్ కింద కావచ్చు లేదా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి నవరత్న పథకాల్లో భాగంగా వైఎస్ఆర్ పెన్షన్ కానివ్వండి, అమ్మఒడి కానివ్వండి, వైఎస్ఆర్ ఆసరా కానివ్వండి, వైఎస్ఆర్ వసతి దీవెన కానివ్వండి, ఈబీసీ నేసం కింద కానివ్వండి, వైఎస్ఆర్ జగనన్న విదేశీ విద్య కింద కానివ్వండి, ఇప్పటి వరకు మన ఆర్యవైశ్యులకు రాష్ట్ర వ్యాప్తంగా అందించినటువంటి సహాయం అక్షరాల 1850 కోట్లు. మళ్ళీ ఒకసారి వినండి, అక్షరాల 1850 కోట్లు. మీకెవరికైనా ఆర్యవైశ్యులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ ప్రభుత్వం, సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సహాయ సహకారాలు అందించలేదని ఎవరైనా మీకేమైనా అనుమానాలుంటే జీఏడీ అని ఉంటుంది సెక్రటేరియట్లో, జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ అని ఉంటుంది, అక్కడికి వెళ్ళి మీరు కనుక ఒక దరఖాస్తు పెట్టుకున్నదే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కులాలకు సంబంధించినటువంటి ఎవరెవరికి ఏమంది చెప్తారు. అంతేగాని మీరు ఈ విధంగా నర్సరావుపేటలో ఇప్పటి వరకు ఉన్నటువంటి చక్కటి వాతావరణాన్ని చెడగొట్టే విధంగా మీరేదో మీ తెలుగుదేశం పార్టీ నాయకుడి దగ్గర మీరేదో లబ్ధి పొందడానికి రకరకాల కారణాలు వెతుకుతూ నర్సరావుపేటలో ఉన్నటువంటి ఆర్యవైశ్య సమాజానికి మనస్పర్ధలు తెచ్చే విధంగా ప్రవర్తించడం అనేది చాలా దారుణం. ఇది దీన్ని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం. అట్లానే కోటప్పకొండ ఏం చేశారు, కోటప్పకొండకి ఏం తెచ్చారు అని అడుగుతున్నారు మన మాజీ ట్రస్ట్ బోర్డు సభ్యులు శ్రీ పుత్తూరు సుబ్బారెడ్డి గారు, వారికి నేను చెప్తున్నా. నిన్న నసరావుపేట
తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కుల సంఘాల గురించి మాట్లాడారు కొంతమంది టీడీపీ నాయకులు. వాళ్ళకి చెప్తున్నా, జిల్లా సంఘం కానీ రాష్ట్ర సంఘం కానీ ఎప్పుడైనా కానీ ఒక పార్టీకి దాసోహం కాలేదు, ఒక పార్టీకి ఎప్పుడు భేషజ్ఞగా చెప్పలేదు. మన అవసరాల కోసం, మన అవసరాల కోసం, ఆర్యవైశ్యుల అవసరాల కోసం అధికార పార్టీ వైపు మొగ్గు చూడటం అలవాటు. గతం నుంచి రోషయ్య గారి దగ్గర నుంచి కానీ అంతకుముందు కానీ ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళతో చూసుకొని మన వాళ్ళ అవసరాలు తీర్చడం కోసమే అధికార పార్టీ వైపు మనం ఉంటాము. వాళ్ళతో పనులు చేయించుకుంటూ వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తాము. ఏ పార్టీకి దాసోహం చేయలేదు. మహాసభ పదవి కాలం అవ్వకముందే కొత్త పదవి, కొత్త సంస్థలు పెట్టుకొని అనర్హుడుగా ఉన్న నువ్వు కూడా జిల్లా ప్రెసిడెంట్ అని చెప్పుకుంటూ తిరుగుతూ దానికి ఒక ప్రమాణ స్వీకారం చేసుకొని దానికి ఒక చేసుకుంటూ నువ్వు వచ్చావు. నేను దాని గురించిగా మాట్లాడలేదు, అది మేము ఎవరో గుర్తించట్లేదు. నువ్వు ఒక్కడే నువ్వు చెప్పుకోవాల్సింది తప్ప, జిల్లా ప్రెసిడెంట్ అని చెప్పి పల్నాడు జిల్లా ప్రెసిడెంట్ నువ్వు చెప్పుకోవాల్సింది తప్ప మేము ఎవరో గుర్తించట్లేదు. పల్నాడు జిల్లాలో ఉన్న 5 మాజీ అధ్యక్షులు గుడివాడ గురునాథ గారిని సపోర్ట్ చేశారు, అది అయిపోయింది. నిన్న ప్రెస్ మీట్లో రోషయ్య గారి గురించి మాట్లాడారు. రోషయ్య గారికి ఆయన చనిపోయిన అనంతరం ఆయన స్వస్థలమైన వేమూరులో 2 స్థలం గవర్నమెంట్ స్థలం కేటాయించి శృతివనం తయారు చేయించి అక్కడ కార్యక్రమం చేశారు. లాస్ట్ ఇయర్ ఆయన వర్ధంతికి కూడా గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే బ్రహ్మాండ కార్యక్రమం చేశారు. ప్రతి సంవత్సరం ఆయన వర్ధంతి గవర్నమెంట్ ద్వారానే కార్యక్రమం చేసుకుంటూ వస్తారు. నిన్న జరిగినటువంటి మన ఆర్యవైశ్యులు, టీడీపీ ఆర్యవైశ్యులు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, మన ఆర్యవైశ్యులకి కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అనే దాని మీద ఈరోజు మనం అందరం ఇక్కడ కలుసుకోవడం జరిగింది. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మొట్టమొదటగా మన విజయవాడ శాసనసభ్యులైనటువంటి మన ముద్దుబిడ్డ వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నగారికి దేవాదాయ ధర్మాదాయ శాఖ మినిస్ట్రీ కల్పించడం జరిగింది. అదేవిధంగా గుబ్బా చంద్రశేఖర్ గారికి, అదేవిధంగా మన గుంటూరు జిల్లాకు సంబంధించి రేపల్లె శ్రీనివాసరావు గారికి, నెల్లూరు సంబంధించి మన ముక్కాల ద్వారకానాథ్ గారికి, అదేవిధంగా మన శ్రీనన్న దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తడ నుంచి ఇచ్చాపురం వరకు ఎన్ని రకాల దేవాలయాలు ఉంటే అన్ని రకాల దేవాలయాల్లో ఆర్యవైశ్యులు, ప్రతి ఒక్క దేవాలయంలో ఆర్యవైశ్యుల్ని నియమించిన ఘనత మన గౌరవ ఎలక్షన్ కమిషన్ వారి నిబంధనలకు అనుగుణంగా బస్సు యాత్రకు బందోబస్తు. పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ బిందు మాధవ్ ఐపీఎస్ గారు పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గ పరిధిలో ఈ నెల 8 తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు చేపడుతున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర. వాసవి క్లబ్ ప్లాటినం నరసరావుపేట వారి ఆధ్వర్యంలో ఉగాది పండుగ సందర్భంగా నరసరావుపేట పట్టణంలోని బరంపేట శ్రీ సరస్వతి శిశు మందిర్ నందు 150 విద్యార్థులకు వాటర్ బాటిల్స్, ఆర్గానిక్ స్వీట్స్ అందజేయడం జరిగింది. స్కూల్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు మక్మల్ క్లాత్ ఆసనాల సీటును అందజేయడం జరిగింది. పర్యావరణ పరిరక్షణతో పాటు పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలతో పోటీ పడలేని సామాన్య మధ్యతరగతి ప్రజలకు, మహిళలకు, విద్యార్థులకు, వ్యాపారులకు, ప్రజలందరికీ సౌకర్యవంతంగా ఉండేలా రూపొందించిన ఈజీగో ఈ వాహనాలపై ప్రజలు మొగ్గు చూపుతున్నారని నరసరావుపేట మణికంఠ ట్రేడర్స్ ఈజీగో షోరూం అధినేతలు ఎం శ్రీనివాసరెడ్డి, ఎం సాంబశివరావు అన్నారు. ఆదివారం పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేట పట్టణంలోని వినుకొండ రోడ్డులో ఓ హోటల్లో వర్క్షాప్ ను ఏర్పాటు చేశారు. కంపెనీ నూతనంగా రూపొందించిన నూతన వాహనాలను ప్రదర్శించారు. కంగ్రాచులేషన్స్ టు డ్రీమ్ హంటర్ స్కీమ్, మిస్టర్ మల్బాబు గారు అండ్ మణికంఠ గారు. సో ఈరోజు నరసరావుపేటలో డ్రీమ్ హంటర్ స్కీమ్ సక్సెస్ఫుల్గా వన్ డే వర్క్షాప్ కంప్లీట్ చేసింది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క 100% క్యాష్ బ్యాక్ అనేటువంటి సిస్టమ్ని ఉపయోగించుకొని నరసరావుపేటలో మరిన్ని లీడర్స్ ఇక్కడ డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ షోరూమ్ మీకు అందుబాటులో ఉంది, ఈ షోరూమ్ సర్వీసెస్ కూడా మీరు ఉపయోగించుకోండి. ఈ 100% క్యాష్ బ్యాక్ అనేటువంటి ఆపర్చునిటీలో ప్రతి ఒక్కరు కూడా ఈజీగో ఈవీని సొంతం చేసుకొని నరసరావుపేటలో పొల్యూషన్ని తగ్గిస్తూ పెట్రోల్ వెహికల్స్ని అవాయిడ్ చేసి మీరు మరికొంతమందిని ఎడ్యుకేట్ చేయండి, వారికి కూడా ఇక్కడ 100% క్యాష్ బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 100% క్యాష్ బ్యాక్ అనే ఆఫర్ కంటిన్యూగా ఉంటుంది. సో మీరందరూ కూడా ప్రతి ఒక్కరు ఉపయోగించుకోండి. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు డ్రీమ్ హండర్స్ టీమ్.
గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు వన్ డే వర్క్షాప్ అనేది కంప్లీట్ చేశాము. డీజీకో సంబంధించి మరి ఈ యొక్క వ్యాపారం గురించిన అన్ని విషయాలు తెలియజేశాము. చాలా మంది లీడర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ మరి ఈ యొక్క వన్ డే వర్క్షాప్ లో పాల్గొని మన ఈజీగో కంపెనీ యొక్క మరి డీలర్షిప్ తీసుకుంటే ఎటువంటి లాభం ఉంటుంది, భవిష్యత్తులో ఎటువంటి మరి ఈవీ రంగం ఉపయోగకరంగా ఉంటుంది, మరి ఈవీ రంగం ఎలా డెవలప్ అయిపోతుందో, దాంట్లో మనం పాలిపోవాల్సి రావడం వల్ల అది కూడా ఈజీగోతో మరి జర్నీ చేయడం వల్ల ఎటువంటి సక్సెస్ అవుతుందనేది మరి తెలుసుకున్నారు. అందరూ కూడా చాలా సంతోషంగా మరి ఫీల్ అయ్యారు. మరి నర్సరావుపేట పరిసర ప్రాంతాలలో ఉన్న మరి ప్రజలందరికీ కూడా మరి ఈ యొక్క విషయాన్ని తెలియజేయడానికి మాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఈజీగో కంపెనీకి సంబంధించి 100% క్యాష్ బ్యాక్ ఆఫర్తో మరి ఈ యొక్క మార్కెట్లోకి ఈజీగో కంపెనీ బండ్లు వచ్చినాయి. మరి మణికంఠ ట్రేడర్స్ నర్సరావుపేట వారు సత్తెనపల్లి రూట్లో వరంపేట వినాయకుడి దగ్గరలో మరి షోరూమ్ ఓపెన్ చేసి గత 2 నెలలు పెట్టి సక్సెస్ఫుల్గా నడుస్తుంది. మరి నర్సరావుపేట పరిసర ప్రాంతాల్లో ఉన్న అందరూ కూడా మరి ఎలక్ట్రిక్ వెహికల్ వాడండి, పొల్యూషన్ తగ్గించండి, మరి మీ యొక్క ఆర్థికమైన మరి వెసులుబాటు కూడా ఈ యొక్క ఈవీలు వాడటం ద్వారా బెనిఫిట్ ఉండేది, అది కూడా మీరు తెలుసుకోండి. ఒకసారి మన షోరూమ్ని సందర్శించాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి. మరి ట్రైడర్స్ అండ్ ఈజీగో రైట్ విత్ ప్రైమ్ డ్రీమ్ హంగర్ స్కీమ్ నర్సరావుపేట మణికంఠ ట్రేడర్స్ నుంచి మేము ఈరోజు వన్డే వర్క్షాప్ను విజయవంతంగా పూర్తి చేసుకున్నాం. ఈ ప్రోగ్రామ్కి ముఖ్య అతిథిగా డాక్టర్ కాళహస్త్రి గారు, బిజినెస్ కోచ్ అండ్ యూత్ ట్రైనర్ని పిలిచారు. సార్ మంచిగా ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే శాస్త్రిరావు గారు బిజినెస్ డెవలపర్, అట్లాగే కంపెనీలో చాలా కాలం నుంచి వర్క్ చేస్తున్నారు. అట్లాగే మధుబాబు గారు, అట్లాగే మణికంఠ ట్రేడర్స్ నుంచి శ్రీనివాస్ రెడ్డి గారు, సాంశివరావు గారు, వెంకటరమ ఏజెన్సీస్ నుంచి మల్లికార్జునరావు గారు, అట్లాగే అరుణాచల ఎంటర్ప్రైజెస్ నుంచి కృష్ణారెడ్డి గారు, వీళ్ళందరూ పార్టిసిపేట్ చేశారు. అట్లాగే పిలుగురావు నుంచి డెమో పాయింట్ నుంచి కూడా డీలర్స్ డిస్ట్రిబ్యూటర్స్ అందరూ వచ్చి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేశారు. నంద్యాల నుంచి రాహుల్ గారు కూడా వచ్చారు. అట్లాగే ప్రతి ఒక్క ప్రోగ్రాంలో ఈజీగో ఈవీని ముందుకు తీసుకెళ్లాలని అందరూ కలిసి కట్టుగా ఒక యూనిటీ ఆఫ్ కమాండ్తో పనిచేసి ఈజీగోలో ఉన్నటువంటి ఈవీ రంగాన్ని ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పట్టణ పరిధిలోని క్రిస్టియన్ పాలెం కాలనీలో నేడు టీడీపీ పార్టీని వీడి గోపిరెడ్డి సారథ్యంలో వైసీపీ పార్టీలో చేరిన 30 కుటుంబాలు. అబద్ధపు మాటలే కాదు, దొంగ ఆపరేషన్లు చేయడంలో కూడా అరవింద్ బాబు దిట్టే, ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి ఘాటు విమర్శ. నలభై ఏళ్ల రాజకీయ చరిత్రలో ఆర్యవైశ్యులకు అందని అభివృద్ధి 4 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అందించింది, ఆర్యవైశ్య సంఘం నాయకులు. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ బులెటిన్ సమర్పించిన వారు చంద్ర షాపింగ్ మాల్, గీతా మందిర్ ఎదురు, నర్సరావుపేట.